మీద నమ్మకం ఉంది. ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. మన మార్గ రాజకీయంలో ఇంటింటి అభివృద్ధి కూడా కనిపిస్తుంది. మన ఫ్యాన్ గిర్రును తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు, ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు, నేరుగా ప్రజల నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది, వారి గుండెల్లో ప్రేమ నుంచి వస్తుంది. మన పార్టీకి మన ఫ్యాన్కు కరెంటు, మన ఫ్యాన్కు కరెంటు మనందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచి నుంచి వస్తుంది, మనం అందించిన నవరత్నాల్లో నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. లంచాలు లేని, వివక్ష లేని పాలన ఎవరైనా కూడా 5 సంవత్సరాల కిందట ఇవ్వగలుగుతారా అని చెప్పి ఆశ్చర్యం వెలిబుచ్చిన పరిస్థితుల మధ్య నుంచి ఈరోజు లంచాలు లేని, వివక్ష లేని పాలన మనం అందించిన దాంట్లో నుంచి మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. మన ఫ్యాన్కు కరెంటు మాట తప్పకుండా మేనిఫెస్టోను, ఓ బైబిల్ గాను, ఓ ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను, ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చెయ్యని విధంగా. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. మేనిఫెస్టో అనంటే ఒక పవిత్ర గ్రంథమని భావించి 99% హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి ఈరోజు మన ఫ్యాన్కు కరెంటు వస్తుంది. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు, కనిపించదు. అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు. ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు.